chief secretary, finance secretary, planning secretary, ఇతర అధికారులందరూ కూడా planning commission members తో meeting జరిగిన తర్వాత సాయంత్రం ఇప్పుడు ఒక 3-3.5 గంటల సేపు వారితో సుదీర్ఘంగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు వారికి వివరించడం జరిగింది. మనకు అప్రూవ్డ్ ప్లాన్ అవుట్లే 2013-14 53,000 కోట్ల రూపాయలుగా జారీ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మనకు అప్రాక్సిమేట్గా 49,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా ఉంది. 8.2-8.3% గ్రోత్ మనకు రావటం జరిగింది. ఇది కాక మనకు 12th ప్లాన్లో దేశంలోనే అతి ఎక్కువ మన రాష్ట్రానికే అవుట్లే ఉంది. ప్రొజెక్టెడ్ అవుట్లే 3,42,842 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు గాను భారతదేశంలోనే ఇది అతి ఎక్కువ ప్లాన్ అవుట్లేగా మన రాష్ట్రం ఇవ్వటం జరిగింది. వీటిల్లో అన్ని అంశాల్లో కూడా పెద్ద ఎత్తున మన బడ్జెట్లో పెంచడం జరిగింది. ఓ పక్క ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కొత్తగా తీసుకొని రావటం జరిగింది. ఇందిరమ్మ కళ్ళలు ఒక చట్ట భద్రత తీసుకుని వచ్చాం. చాలా సేపు మెంబర్స్ అందరూ కూడా ఏ విధంగా ఈ చట్టాన్ని చేశాం, ఏ విధంగా దీన్ని అమలు చేయాలి, ఏ విధంగా దీన్ని పారదర్శకంగా ముందుకు తీసుకుపోవాలని చాలా ఆసక్తిగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం గురించి వారు తెలుసుకోవటం జరిగింది. అది ఖర్చులు కూడా ఏ విధంగా పెట్టబోతున్నాం, ఏ అంశాలపైన పెట్టబోతున్నాం అనేది కూడా ఆసక్తిగా వారు తెలుసుకోవటం జరిగింది. అదేవిధంగా బంగారు తల్లి కార్యక్రమం ఏదైతే చిన్నారి పాప కోసం మనం కొత్త కార్యక్రమం తీసుకొని వచ్చామో ఈ బంగారు తల్లి కార్యక్రమాన్ని కూడా చాలా ఆసక్తిగా వారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో తెలుసుకున్నారు. దీంట్లో చాలా సోషల్ ఇండికేటర్స్ని, వీటిని సంబంధించిన హెల్త్ ఇండికేటర్స్ని ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేశాం కాబట్టి దీన్ని కూడా రాబోయే సెషన్స్లో చట్టం చేయబోటం జరుగుతుంది. ఈ బంగారు తల్లి కార్యక్రమం కూడా ఇది కాక మనం ఏదైతే వెల్ఫేర్ కోసం పెద్ద ఎత్తున మనం పెట్టామో వాటి గురించి కూడా చర్చ బాగా జరిగింది. ఇది కాక జేఎన్ఆర్ఆర్ఎం 2,500 కోట్లకు వారు ప్రాజెక్ట్స్ పంపిమని కోరటం జరిగింది. జేఎన్ఆర్ఆర్ఎం సెకండ్ ఫేజ్లో మనం ఒక 20,000 కోట్ల రూపాయలకు మనం ప్రాజెక్ట్స్ మనం చేసి తయారు చేయటం జరుగుతూ ఉంది. అవి కూడా వారికి పంపించడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా జిఎస్డిపిలో చూసుకుంటే భారతదేశం యావరేజ్ 4.96 ఉంటే మనది 5.29 ఉంది. అదేవిధంగా పర్ క్యాపిట ఇన్కమ్ చూసుకుంటే భారతదేశం యావరేజ్ 68,747 రూపాయలు ఉంటే మనది ఆంధ్రప్రదేశ్కి 77,277 రూపాయలు ఉంది. అంటే మనం దానికంటే ఎక్కువనే, మనం భారతదేశం దీనికంటే ఎక్కువనే రావటం జరుగుతుంది. నెక్స్ట్ గ్రోత్ కూడా, ఓవరాల్ గ్రోత్ కూడా మన 12th ప్లాన్కి 10% మనం రావాలని మనం అవుట్లే పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో వ్యవసాయంలో 6% పెరగాలని, ఇండస్ట్రీస్లో 10.5% ఉండాలని, సర్వీసెస్లో 11.5%, అంటే ఇది యావరేజ్ తీసుకుంటే 10% గ్రోత్ రేట్ మనం అచీవ్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. దేశంలో అయితే ఇది 8.8 వారు పెట్టుకోవటం జరిగింది వారి గ్రోత్ రేట్. పవర్టీ లెవెల్స్ కూడా మనం క్లియర్
విధంగా 2016-17 ఇప్పుడున్న 21% నుంచి 12% తేవాలని టార్గెటెడ్ గ్రూప్ లో చేయాలని ఏ విధంగా చేయాలనేది ఏ స్కీమ్స్ వల్ల దీన్ని చేయాలనేది కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. మనం గ్రామీణ స్థాయిలో ఐఎంఆర్ కానీ ఎంఎంఆర్ కానీ తగ్గించేదానికి వీటిలో తీసుకుంటున్న సింక్రనైజేషన్ మార్పు అనే కార్యక్రమం ఏదైతే మనం తీసుకొని వచ్చామో అది గ్రౌండ్ లెవెల్లో దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతామో కూడా అది కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం నేరుగా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమాలు రచ్చబండ కానీ రెవెన్యూ సదస్సులు దగ్గర దగ్గర 28,000 గ్రామాల్లో రెవెన్యూ గ్రామాల్లో మనం సదస్సులు పెట్టుకోవటం జరిగింది. వీటిల్లో వచ్చిన అంశాల్లో చాలా వరకు రీడ్రెస్ కూడా 35-60% దాకా ఇప్పటి వరకు రీడ్రెస్ చేయడం జరిగింది. రైతు సదస్సులు మనం తీసుకుని వచ్చాం. మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా వారు ఈ కార్యక్రమాలను ఆసక్తిగా కనుక్కొని ఏ విధంగా ఇది పోయిన ప్లాన్ కు ఈసారికి మనం తెచ్చిన కొత్త ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆసక్తిగా వారు తెలుసుకోవటం జరిగింది. పాలయిక చేవెళ్ళ పోలవరం రెండింటినీ కూడా నేషనల్ ప్రాజెక్ట్స్ గా చేయాలని కోరటం జరిగింది. అది పోలవరం అయితే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వారి దగ్గర పెండింగ్ ఉంది, దాన్ని రివైజ్డ్ రేట్ త్వరగా చేయమని కోరటం కానీ ఈ రెండింటిని కూడా నేషనల్ ప్రాజెక్ట్స్ గా డిక్లేర్ చేయమని డిక్లేర్ చేసేదానికి ప్రభుత్వానికి రికమెండ్ చేయాలని కోరటం జరిగింది. గ్యాస్ కూడా మనకు ఆల్రెడీ ఈ గ్రామ్ లో మనం పెట్టడం జరిగింది. 28 నుంచి అన్ఫార్చునేట్ గా 1 or 2 డిపార్ట్మెంట్స్ ది కామెంట్స్ రాలేదు కాబట్టి వారి సైడ్ నుంచి వారి రికమెండేషన్స్ రాలేదు కాబట్టి పోస్ట్పోన్ చేశారు. అది గ్యాస్ దీంట్లో కూడా మనకు అలొకేషన్ ఇవ్వాలి అని ఎక్కువ శాతం మన రాష్ట్రానికి మన పక్కనే ఉంది, మనకు 2,700 MW కి అగ్రిమెంట్ కూడా ఉన్నది కాబట్టి మన రాష్ట్రానికి ఎక్కువ శాతం ఇవ్వాలని కూడా వారిని కోరటం జరిగింది. ఇది మనకి ఇబ్బంది పరిస్థితి ఉంది. ఒక పక్క నార్త్ ఈస్ట్ గ్రిడ్ కి కనెక్టివిటీ లేదు మనకు, దానివల్ల ఇక్కడ పవర్ ఉన్నా కూడా మనం కొనుక్కునే పరిస్థితి లేదు. 2, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ సంవత్సరం మనకు వాన్లు లేని దానివల్ల పోయిన సంవత్సరం బాగా తగ్గింది. గ్యాస్ కూడా తగ్గింది. ఆర్ఎల్ఎన్జీ కూడా మనకు టర్మినల్స్ లేదు కాబట్టి అది కూడా ఇబ్బంది ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్యాస్ ఎక్కువ వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరిగింది. అది బడ్జెట్ వేరే, ఇది వేరే. బడ్జెట్ 10,000 crores అదే ఉంటుంది. అది అది డిఫరెంట్ ఇష్యూ. ఇవి ఉంటాయి, అన్ని సపరేట్ ఉంటాయి. ఇవన్నీ ఓవరాల్ ప్రాజెక్ట్స్ మనం చేయటం జరుగుతుంది. అడిషనల్ పవర్ కి వారు ఉన్న ఎన్టీపీసీలో 1,500 దగ్గర దగ్గర మనకు రావాల్సి ఉంటే అది 1,000 వస్తా ఉంది. దగ్గర దగ్గర 500-600 MW రావటం లేదు. దానికి ఫస్ట్ కోల్ సప్లై చేయమన్నా. మనకు రావాల్సిన కోట ఏదైతే ఉందో ఎన్టీపీసీ 1 and 2 నుంచి సింహాద్రిలో దానికి కోల్ లేక తక్కువ వస్తా ఉంది. అది ఫస్ట్ ఇవ్వమని చెప్పారు. దాని తర్వాత గ్యాస్ అలొకేషన్ మనకు ఇవ్వాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అది ఈ గ్రౌండ్లో డిసైడ్ అవుతుంది కాబట్టి అడికి వీరు కూడా మెంబర్గా ఉంటారు. దాంట్లో ప్లానింగ్ కమిషన్ వారు కూడా వారిని రికమెండ్ చేయడం కోరారు. డైరెక్షన్ ఏం ఇవ్వదండి. 5 జిల్లాల్లో ఇది గ్యాస్ లింకేజ్ చేస్తున్నారు. అది వియర్ ఇన్ టైం. మనమే అవుట్ ఆఫ్ 8,47,00,000 కు 8 కోట్ల ఆధార్ కార్డులు మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ జనరేషన్లో ఉన్నాయి. అవి మన రాష్ట్రంలో దేశంలో జరిగిన దాంట్లో ఎక్కువ శాతం మన రాష్ట్రమే జరిగింది. ఎందుకంటే అవి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి బ్యాంక్
బ్యాంక్స్ నుంచి వాటిని సీడింగ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే డిపార్ట్మెంట్ సీడింగ్ చేయాల్సి వస్తుంది, గ్యాస్ కంపెనీ సీడింగ్ చేయాల్సి వస్తుంది, అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ 5 జిల్లాల్లో ఐ థింక్ 65-70% సీడింగ్ పూర్తయింది అనుకుంటా. ఇది కాక ఉమెన్ కూడా వ్యవసాయాన్ని ఏ విధంగా పెద్ద ఎత్తున రైతుకు ఈ సంవత్సరం వారు 7 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో పెట్టారు వ్యవసాయ రైతులకు. ఆ 7 లక్షల కోట్లకు కూడా క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి 7% వడ్డీ కట్టే విధంగా ఇస్తున్నారు. ఈ 7% కూడా 3% ఒక సంవత్సరం లోపల వెనకాల కట్టి 3% సబ్వెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 4% రైతు కట్టుకుంటున్నారు. ఆ 4% మన రాష్ట్రంలో 1 లక్ష రూపాయల వరకు మనం కడుతున్నాం. అదేవిధంగా మనకు మహిళా ఎస్ఎస్జీ గ్రూప్స్ కూడా మీరు పెట్టాలి దేశమంతా కూడా. ఇదంతా కలిసి కూడా 28-30 వేల కోట్లు పైన లేదు. రైతులకు మీరు 7 లక్షల కోట్లకు మనం ఇచ్చేటప్పుడు కేవలం 28-30 వేల కోట్లకు మీరు ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేశాం. సేమ్ రైతుకు ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారో అదేవిధంగా ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో మన ఐఏపీ జిల్లాల్లో ఒక 7-8 జిల్లాల్లో ఆ ప్రొవిజన్ ఉంది. మనం దేశమంతా చేయాలని కూడా కోరటం జరిగింది. ప్లాన్ ప్లానింగ్ అయిపోయింది, ప్లానింగ్ తర్వాత మళ్ళా మీ దీనికి వస్తాం. ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం కలిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1 రూపాయి కిలో బియ్యం కానీ అమ్మాయిస్తం పెట్టడం జరిగింది. దాన్ని క్యాష్ ట్రాన్స్ఫర్ ఇస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీకి మనం ఏదైతే నిధులు కేటాయిస్తున్నామో అది వేరే దానికి వాళ్ళు వాడుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు మనం ఆలోచన చేయటం లేదు. అది కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుందని. బట్ మన ఫుడ్ సెక్యూరిటీ మన ప్రియారిటీ కాబట్టి దానిపైనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దీని ఇది కాక ఒక ఆయిల్ పామ్కు సంబంధించి దేశంలో ఒక 55 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లు ప్రతి సంవత్సరము కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానికి ఒక ప్రాజెక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. మనం ఒక స్ప్రెడ్ ఓవర్ ఒక 5-6 సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరం కూడా ఒక 2 వేల కోట్ల సబ్సిడీతో ఇవ్వండి. మనకు 6-7 సంవత్సరాల్లో మనం ఈ సబ్సిడీ లేకుండా చేయగలుగుతాం మన రైతులు. దానికి రేట్ కూడా ఆయిల్ పామ్కి ఇప్పుడు 12% ఏదో ఇస్తున్నారు. అది 13.6-13.7% రికమెండ్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరటం జరిగింది. అగ్రికల్చర్కు ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చారు వాళ్ళు. కొంచెం షార్టేజ్ ఉండింది అది ఇచ్చారు. మళ్ళీ అనంతపూర్ కూడా సపరేట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అది బాగా వాన శాతం తక్కువ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ అనంత అని ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశారు. దానికి ఫండింగ్ చేయమని చెప్పాం. వారు ప్రపోజల్ పంపిమన్నారు, కన్సిడర్ చేస్తాము. వారు చాలా ఆసక్తిగా మన ప్రోగ్రామ్స్ అన్ని చూశారు. దేశంలోనే ఆయన డిప్యూటీ చైర్మన్ గా చెప్పారు స్పష్టంగా, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. వాటిని ఇంకా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ బంగారు తల్లి కానీ ఇవన్నీ హ్యూమన్ టచ్ ఉండే ప్రోగ్రామ్స్ ఇవి. దీన్ని ఇంకా బాగా చేయాలి, పారదర్శకంగా చేయాలని కోరారు. మైనారిటీస్ సంబంధించి, బీసీసీకి సంబంధించి అవి కూడా ఇచ్చేయటం జరిగింది. ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లో కూడా ఉన్న ఇబ్బందులు కూడా మన అధికారులు వారి దృష్టికి తెచ్చారు. ఎందుకంటే వారు కొన్ని అంశాల్లో వారి కొద్ది మందికే వారు ఫైనాన్సింగ్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ 17 లక్షల మందికే వారు కేంద్రం నుంచి ఇస్తున్నారు. మనం అక్కడ దగ్గర 72-73 లక్షల మందికి ఇస్తున్నాం. సో ఎట్లా చేయాలి ఇది
డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే ఇబ్బంది వస్తుంది అనేది. స్కాలర్షిప్స్ మనం దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు పైచిల్కు మనం ఇస్తున్నాం. వీరు ఒక 300-400 కోర్స్ వరకు వీరు సపోర్ట్ చేస్తున్నారు. సో వీరు డైరెక్ట్ గా ఇస్తే ఆ స్టూడెంట్ కి ఏ విధంగా చేస్తారు అనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ట్రాన్స్ఫర్స్ లో. దాన్ని అధికారులు కూడా వారికి ఎత్తి చూపారు, అవన్నీ కూడా నోట్ చేసుకొని దాన్ని ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ లేదా ఇది ఉంటే మన బడ్జెట్ లో ప్రజెంట్ చేసిన ప్లాన్ బడ్జెట్ అప్రూవల్ కోసం ఇది జరిగింది. అంటే మనం ప్లాన్ అయితే చేయాలి, పోలవరం రెండు కూడా జాతీయ ప్రాజెక్ట్స్ గా పోవటం జరిగింది.